వంగవీటి రాధా గారు తన బద్దతపై అనుమానం వ్యక్తం చేస్తూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా మనం చాలా లోతుగా సమగ్రంగా వెంటనే స్పందించి విచారణ చేయడం జరిగింది. దీంట్లో విజయవాడ సిటీ పోలీసే కాకుండా రాష్ట్ర స్థాయిలోని మల్టిపుల్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రెక్కి సంబంధించి మనం విచారణ చేశాము. ఒక లీగల్ లాఫుల్ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం విచారణ చేశాము. కాకపోతే ఇంతవరకు కూడా మనకి ఈ రెక్కి జరిగినట్టుగా ఎటువంటి నిర్దిష్టమైన ఆధారం లభించలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలీస్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా వెంటనే అవుట్కమ్తో సంబంధం లేకుండా వెంటనే స్పందించి రాధా గారి భద్రత కొరకు గన్మెన్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన విజయవాడ సిటీ పోలీస్ తరఫున కూడా ఆయన భద్రత గురించి సరైన జాగ్రత్తలు అవసరమైన చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఆయన భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా మా బాధ్యత, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది ఇలా ఉండగా మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన బేస్లెస్ అలిగేషన్స్ చేశారు, అది కరెక్ట్ కాదు. మేము ఈ విషయంపై పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాము. ఈ పర్టికులర్ ఇష్యూలో మనం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఒక క్రిమినల్ యాక్ట్ కానీ ఒక కాగ్నిసిబుల్ ఆఫెన్స్ కానీ ఎక్కడ జరిగినట్టు ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఆయన చెప్పినట్టు మనం జీరో ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి అయితే నమోదు చేయడం కుదరదు ఈ పర్టికులర్ ఇష్యూలో. అంతేకాకుండా ఈ విషయంపై ఎవరికైనా ఎటువంటి సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మాత్రం షేర్ చేసుకుంటే మేము దానిపై సమగ్రంగా విచారణ చేస్తాము. అంతేగాని దయచేసి మొన్న కూడా నేను అప్పీల్ చేశాను, ఎవరు కూడా ఈ ఇష్యూపై లేనిపోని ఊహాగానాలు చేయొద్దు. విజయవాడ నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది, దాన్ని భంగం చేసే విధంగా ఎవరు కూడా లేనిపోని ఊహాగానం చేయొద్దు. ఈ సందర్భంగా అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము సీసీటీవీ కెమెరాస్ అన్ని పరిశీలించాము, పరిశీలిస్తున్నాం కూడా. అది ఇష్యూ ఏదైతే ఫుటేజ్ మాకు మీడియా ద్వారా వచ్చిందో అది 2 మంత్స్ ఓల్డ్ ఫుటేజ్. సో ఆ ఏరియాలోని మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అంతేకాకుండా నగరంలోని ఫుటేజెస్ కూడా మేము పరిశీలిస్తున్నాము. ఎక్కడైతే బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ సహాయంతో మేము పరిశీలిస్తున్నాం. ఆ విషయంపై కూడా మేము విచారిస్తున్నాం. మా ఆఫీసర్స్ ఆల్రెడీ రాధా గారిని కలిశారు, రాధా గారిని కలవడం జరిగింది. ఆయన భద్రతపై పూర్తి స్థాయి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మేము ఆయన కూడా మాట్లాడామండి, మా ఆఫీసర్స్ వెళ్ళారు, 2-3 అకేషన్స్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోమని ఆయనకు చెప్పడం కూడా జరిగింది. ఆయన త్వరలో స్పందిస్తా అని చెప్పి అన్నారు. అంతేకాకుండా ఆయన భద్రతపై ఏదైతే మేము జాగ్రత్తలు తీసుకుంటామో అవి కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వీఆర్ ఆన్ ద జాబ్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే నిర్దిష్టంగా మాకేం ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఇప్పటిదాకా అయితే నిర్దిష్టంగా ఆధారం లభించలేదండి రెక్కి జరిగినట్టు, బట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పుడు మనం ఒక కేసు నమోదు చేయాలంటే అక్కడ ఒక క్రిమినల్ యాక్ట్ జరిగి ఉండాలి, లేదా ఒక కాగ్నిసిబుల్ అఫెన్స్ అయి ఉండాలి, అప్పుడే మనం జీరో ఎఫ్ఐఆర్ చేస్తాం. అదర్వైజ్ 151 సిఆర్పిసి ఎఫెక్ట్లోకి రాదు. అండ్ మా ఆఫీసర్స్ మా డిఎస్పీలు 2 సార్లు వెళ్ళి ఆయన కలిశారు కూడా, రాధా గారిని కలిశారు. ఆయన జాగ్రత్తపై మేము తీసుకుంటున్న
ఆయన భద్రతపై మేము తీసుకున్న జాగ్రత్తలు వివరించారు ప్లస్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి శ్రీ వంగవీటి రాధా గారు తన భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా మనం చాలా లోతుగా సమగ్రంగా వెంటనే స్పందించి విచారణ చేయడం జరిగింది దీంట్లో విజయవాడ సిటీ పోలీసే కాకుండా రాష్ట్ర స్థాయిలోని మల్టిపుల్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రెక్కి సంబంధించి మనం విచారణ చేశాము ఒక లీగల్ లాఫుల్ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం విచారణ చేశాము కాకపోతే ఇంతవరకు కూడా మనకి ఈ రెక్కి జరిగినట్టుగా ఎటువంటి నిర్దిష్టమైన ఆధారం లభించలేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలీస్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా వెంటనే అవుట్కమ్తో సంబంధం లేకుండా వెంటనే స్పందించి రాధా గారి భద్రత కొరకు గన్మెన్స్ కూడా అలాట్ చేయడం జరిగింది అంతేకాకుండా మన విజయవాడ సిటీ పోలీస్ తరఫున కూడా ఆయన భద్రత గురించి సరైన జాగ్రత్తలు అవసరమైన చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది ఎవరు కూడా ఆయన భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది పూర్తిగా మా బాధ్యత విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది ఇలా ఉండగా మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన బేస్లెస్ అలిగేషన్స్ చేశారు అది కరెక్ట్ కాదు మేము ఈ విషయంపై పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాము ఈ పర్టికులర్ ఇష్యూలో మనం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఒక క్రిమినల్ యాక్ట్ కానీ ఒక కాగ్నిసిబుల్ ఆఫెన్స్ కానీ ఎక్కడ జరిగినట్టు ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు సో ఆయన చెప్పినట్టు మనం జీరో ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి అయితే నమోదు చేయడం కుదరదు ఈ పర్టికులర్ ఇష్యూలో అంతేకాకుండా ఈ విషయంపై ఎవరికైనా ఎటువంటి సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మాతో షేర్ చేసుకుంటే మేము దానిపై సమగ్రంగా విచారణ చేస్తాము అంతేగాని దయచేసి మొన్న కూడా నేను అప్పీల్ చేశాను ఎవరు కూడా ఈ ఇష్యూపై లేనిపోని ఊహాగానాలు చేయొద్దు విజయవాడ నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది దాన్ని భంగం చేసే విధంగా ఎవరు కూడా లేనిపోని ఊహాగానం చేయొద్దు ఈ సందర్భంగా అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మేము సీసీటీవీ కెమెరాస్ అన్ని పరిశీలించాము పరిశీలిస్తున్నాం కూడా అది ఇష్యూ ఏదైతే ఫుటేజ్ మాకు మీడియా ద్వారా వచ్చిందో అది 2 మంత్స్ ఓల్డ్ ఫుటేజ్ సో ఆ ఏరియాలోని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతేకాకుండా నగరంలోని ఫుటేజెస్ కూడా మేము పరిశీలిస్తున్నాము ఎక్కడైతే బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ సహాయంతో మేము పరిశీలిస్తున్నాం ఆ విషయంపై కూడా మేము విచారిస్తున్నాం మా ఆఫీసర్స్ ఆల్రెడీ రాధా గారిని కలిశారు రాధా గారిని కలవడం జరిగింది ఆయన భద్రతపై పూర్తి స్థాయి భరోసా కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మేము ఆయన్ని కూడా మాట్లాడామండి మా ఆఫీసర్స్ వెళ్ళారు 2-3 అకేషన్స్లో వెళ్ళి కలవడం జరిగింది ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోమని ఆయనకు చెప్పడం కూడా జరిగింది ఆయన త్వరలో స్పందిస్తా అని చెప్పి అన్నారు అంతేకాకుండా ఆయన భద్రతపై ఏదైతే మేము జాగ్రత్తలు తీసుకుంటామో అవి కూడా ఆయనకు చెప్పడం జరిగింది వీఆర్ ఆన్ ద జాబ్ థ్యాంక్ యూ ఇప్పటివరకు అయితే నిర్దిష్టంగా మాకేం ఎస్టాబ్లిష్ కాలేదు బట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకైతే నిర్దిష్టంగా ఆధారం లభించలేదండి రెక్కి జరిగినట్టు బట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఇప్పుడు మనం కేసు నమోదు చేయాలంటే అక్కడ క్రిమినల్ యాక్ట్ జరిగి ఉండాలి
లేదా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉండాలి, అప్పుడే మనం జీరో ఎఫ్ఐఆర్ చేస్తాం. అదర్వైజ్ 151 సిఆర్పిసి ఎఫెక్ట్లోకి రాదు. అండ్ మా ఆఫీసర్స్, మా డిఎస్పీలు రెండుసార్లు వెళ్ళి ఆయన కలిశారు కూడా, రాధాగారిని కలిశారు. ఆయన జాగ్రత్తపై మేము తీసుకుంటున్న ఆయన భద్రతపై మేము తీసుకున్న జాగ్రత్తలు వివరించారు. ప్లస్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.